నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం కోడూరు పంచాయతీలోని మత్స్యకార గ్రామాలలో మాజీ మంత్రి సర్వేపల్లి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డికి గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నేను ఎంతో మంది నాయకులతో పోరాటాలు చేశానని, ఎప్పుడూ లేని విధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి 18 కేసులు పెట్టి నన్ను భయపెట్టాలని చూశాడని సోమిరెడ్డి విమర్శించారు. మత్స్యకార గ్రామాలలో కూడా ఎన్నో కేసులు పెట్టి ప్రజలను బాగా హింసించాడన్నారు. ఈ కార్యక్రమంలో వీరబోయిన గంగాధర్, శ్యాంసుందర్ రెడ్డి, కైలాసం రాజా, ఊటుకూరు అవినాష్, ఉదయ్ కుమార్, కాయల మల్లికార్జున, మత్స్యకార గ్రామాల టీడీపీ మైనార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కోడూరు పంచాయతీలో చాలా ఉన్నాయి సిజిఎఫ్ఎస్ భూములు డికెట్టి పట్టాలుగా మార్చాం. బీసీ కార్పొరేషన్లో లోన్లు ఇచ్చాం. మత్స్యశాఖ ద్వారా 47 మందికి లబ్ధి కలిగి ఇచ్చినాం. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం ద్వారా ఇల్లు కట్టించాం. ఎల్ఈడి బల్బులు వేసాం. కమ్యూనిటీ హాల్ కట్టాం. నడింపాలెంలో ఎంజీ కాలనీలో అంగన్వాడీ కేంద్రం కట్టాం. నీరు చెట్టు కింద 1.2 కోటి రూపాయలు కాలువల మరమ్మతు పెట్టాం. ఇవన్నీ ఒక ఎత్తు. నేనేమంటానంటే, ఈ కోడూరు పంచాయతీ మొదటి నుంచి అందులో పాళాలు ఎప్పుడూ మీ సొంత బిడ్డలాగా నేను చూసుకున్నాను. నేను అది మరవలేనని చెప్పేసి నేను మనవి చేసుకుంటా ఉన్నా. అందుకే నాకు పాళాలంటే ఒక అభిప్రాయం. వాళ్ళు మాట మీద నిలబడతారు, మాట కోసం ప్రాణమైన ఇస్తారు పాళాలని చెప్పేసి నాకు మొదటి నుంచి కూడా మీ మీద ఒక మంచి సదప్రాయం అని చెప్పేసి నేను మనవి చేసుకుంటా ఉండా. సోదరులారా, మీరు సముద్ర తీర ప్రాంతంలో ఉంటారు. మేము చేపలు తినేదానికి మా కోసం ప్రాణాలు తెగించి బోట్లో సముద్రంలోకి పోతారు. కుటుంబాన్ని ఇడబెట్టి, భార్య బిడ్డల్ని ఇక్కడ పెట్టి సముద్రంలోకి పోయేసి వస్తారు. ప్రాణాలతో పోరాటం చేస్తారు. అందుకని మీది ఒక డిఫరెంట్ కల్చర్. ఇక్కడ మీ అందరికీ ఎంత చేసినా మేము ఇంకా మీ రుణం తీర్చుకోలేమని చెప్పేసి మీ అందరికి నేను మనవి చేసుకుంటుండా. మరి ప్రధానంగా నేనైతే ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడునే మైపాడికి తీసుకొచ్చాను. మనకి అప్పుడు ఉందుకూరుపేట మండలం కూడా మన సర్వేపల్లి నియోజకవర్గంలో ఉండింది. వాళ్ళకి అక్కడికి పాళాలకి రోడ్లు ఇచ్చా, వెంకనపాలెం పాళంకి రోడ్డు ఇచ్చా, ఇక్కడికి రోడ్డు ఇచ్చా, అక్కడ దొరులపాలెం రోడ్డు ఇచ్చిన. ఎక్కడ పాళాలు ఉంటే, కృష్ణపట్నం అయితే ఒక ఉప్పు కాలువ అవతల ఒక కాలనీ ఉంటే దాన్ని తెచ్చేసి యువతలకు తీసుకొచ్చి కొత్త కాలనీ నిర్మాణం చేయించా. అక్కడ 500 ఎకరాలు వాళ్ళకి ఉప్పు కాలువ అవతల సముద్రానికి మధ్య వాళ్ళు పొలాలు అనుభవిస్తున్నారు. కానీ ఎలాంటి అవకాశం లేక జనరేటర్లు పెట్టి ఆక్వాకల్చర్ రొయ్యలు సేద్యం చేస్తుంటే 1 లక్ష రూపాయలు జనరేటర్ డీజిల్కి అవుతుంటే దానికి వాళ్ళకి ట్రాన్స్ఫార్మర్ వేయించి కరెంట్ లైన్లు వేయించి 1-2 రూపాయలు కరెంటుతో చేపలు సేద్యం రొయ్యలు సేద్యం చేసుకునే తట్టు చేశారు. వీళ్ళు వచ్చారు దాన్ని నాన్ జోన్ అని చెప్పేసి మొత్తం పేదోళ్ళు, మొత్తం మత్స్యకారులు, మొత్తం పాలెవాళ్ళు నాన్ జోన్ అని చెప్పేసి 5 రూపాయలు 6 రూపాయలు ఈరోజు వాళ్ళకి ఛార్జీలు కుమ్మేస్తున్నారంటే జగనన్న రాజ్యం అది. జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మాట్లాడితే మీ బిడ్డను అంటాడు, కానీ మన బుడ్డ ముంచుతాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఆయన ఏం చెప్పాడు కూడా మీకు వినిపిస్తానని చెప్పేసి మీ అందరికి నేను మనవి చేసుకుంటుంటా. సోదరులారా, సోదరిమల్లారా, ఈ గవర్నమెంట్ వచ్చింది కరెంటు ఛార్జీలు తగ్గించేస్తాను అన్నాడు. జగన్మోహన్ రెడ్డి కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను, చంద్రబాబు నాయుడు పెంచేసి ఉన్నాడని చెప్పి 2019లో చెప్పి అధికారంలోకి వచ్చాడు. కరెంట్ ఛార్జీలు తగ్గించాడా? నేను తల్లి తగ్గిపోయినాయా? కరెంట్ ఛార్జీలు తగ్గినాయా పెరిగినాయా చెప్పరు ఒక్కరన్నా. 8 సార్లు పెరిగాయి. 8 సార్లు పెట్రోల్ డీజిల్ తగ్గించేస్తాడు. ఎంత? కర్ణాటకలో కంటే 12 రూపాయలు డీజిల్ ఎక్కువ, లీటర్ మీద 12 రూపాయలు ఎక్కువ. ఎందుకంటే నా కుమారుడు బెంగళూరులో ఉంటారు. ఎప్పుడన్నా ఒకసారి అట్లా పోయేసేసి మనవరాలను చూసుకొని వస్తుంటే ఆ చిత్తూరు కర్ణాటక బార్డర్లో అంటే కార్ ఆపేస్తాడు డ్రైవరు. ఏంటంటే ఎందుకు ఇక్కడ ఆపుతున్నావు, మన ఆంధ్రాలో పట్టించుకుంటా ఉంటే అటు చూడు అంటాడు, చూడయ్యా అంటాడు. 88 రూపాయలు ఉంటుంది డీజిల్. అది దాటితే, జస్ట్ 1 కిలోమీటర్ దాటితే 99 రూపాయలు 90 పైసలు ఉంటుంది. అది మన బిడ్డ జగనన్న. మాట్లాడితే మీ బిడ్డను అంటే 12 రూపాయలు ఎక్కువ, పెట్రోల్ మీద 10 రూపాయలు ఎక్కువ. ఏదైనా తీసుకోండి, ప్రతి దాంట్లో కరెంటు ఛార్జీలు 8 సార్లు పెంచినట్టు ఎవరున్నారంటే అతను.
నేను బటన్ నొక్కుతున్నాను అంటాడు, మన గొంతు నొక్కుతాడు. ప్రతి వస్తువు ఉంది ధరలు ఎక్కువ. మేము 2 రూపాయలు 6 రూపాయలు ఉండింది కాంగ్రెస్ టైంలో. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 2 రూపాయల 3 రూపాయల చిల్లర చేసి ఆక్వాకల్చర్కి యూనిట్ దాన్ని మళ్ళీ 2 రూపాయలు చేయించాం. జోన్ లేదు, నాన్ జోన్ లేదు, 5 ఎకరాలు లేదు, 10 ఎకరాలు లేదు, 2 రూపాయలు 2 రూపాయలు 2 రూపాయలు. ఈరోజు జోన్ నాన్ జోన్ ఎవరు ఎవరు రొయ్యల సేద్యంలో బతకగలుగుతున్నారో ఒక్కసారి ఆలోచించమని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. ఇటువంటి ఒకటి కాదు, సామాన్య సగటు మానవుడు కుటుంబాలు పోషించుకోలేని పరిస్థితి వచ్చింది ఈ గవర్నమెంట్లో. ఇక కాకాని గోదండి గారి గురించి చెప్పమంటారా? దారుణాలు దారుణ. కోడూరు చెరువు, చెరువు కింద 1 ఎకరా ఎండిపోదు. ఎందుకంటే సోమశిల పెన్నా డెల్టా డెల్టా కింద ఉండే సిస్టంలో చెరువులు కాలువల మీద ఆధారపడతారు. కానీ ఆ చెరువు నిండా నీళ్లు నింపుకొని ఆ చెరువును ఉన్న నీళ్ళతోనే పండించుకోరు. అది ఎక్కడ వర్షాధారిత ప్రాంతాల్లో, ఉదయగిరి లాంటి మెట్ట ప్రాంతాల్లో ఆ చెరువులో వర్షంలో ఎన్ని నీళ్లు పడితే ఆ నీళ్లతో పంట పండించుకో. ఇక్కడ అది కాదు, ఎప్పుడు నీళ్లు కావాలంటే అప్పుడు తెప్పించుకుంటాం. 2000 ఎకరాలు కోడూరు చెరువు లోపల ఉంటే 5 ఏళ్ళు ఈ 19 దాకా పండించుకున్న పేద రైతుల్ని ఈరోజు 5 ఏళ్ళు బీడి పెట్టించారంటే, వరకేపిడి చెరువుకి పైన 1000 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు మొత్తం పెంచేసి ఆ రెడ్డి గారు కాకానికి వద్దనండి పోలేరు రమేష్ రెడ్డి 1000 ఎకరాలు 5 సంవత్సరాలు బీడు పెట్టాయంటే ఇక్కడ 2000 అక్కడ 3000 3000 ఎకరాలు 5 సంవత్సరాలు అంటే 15000 ఎకరాలు 4 పుట్లు అంటే 60000 పుట్లు. ఇది ఎక్కడ నా చూసామా అని చెప్పేసి అడుగుతా ఉండండి. పేదవుడు అంటే లెక్కలేనితనం అని చెప్పేసి మీకు తెలియజేస్తాను. ప్రభుత్వం వచ్చింది అక్కడ పాత పాలెం ఇంకో 2 పాలెలు సారీ వెంకటేశ్వర పాలెం ఇంకో పాలెం కలిసి 16 ఎకరాలు కొత్తపేట పాలెం 16 ఎకరాలు గంగాధర పార్ట్నర్ రొయ్యల సేద్యం చేస్తున్నారు. వచ్చి 400 మంది పోలీసులు వచ్చేసి 5 గంటలకి ముట్టడి చేసి కనీసం ఆడపడుచుల బిడ్డల్ని బయలు పానికుండా చేసేసి ఆ చెరువులు కట్టలన్నీ తెంపి 2 కోట్ల రూపాయలు విలువ చేసి. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.